వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం అరటికాయతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఉడకబెట్టుకొని తొక్క తీసి స్మాష్ చేసుకున్న అరటికాయ గుజ్జు ఒక కప్పు, శనగపిండి ఒక కప్పు, వరిపిండి ఒక కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్క 1 ఇంచ్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, సాల్ట్ టు టేస్ట్. ముందుగా ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయ గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు అందులో శనగపిండిని, వరిపిండిని, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి గట్టి పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని వడల్లా మనం తయారు చేసుకోవాలి. గారెలు అయితే ఎలా తయారు చేసుకుంటామో, ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మన ఫింగర్స్ కూడా ఆయిల్లో డిప్ చేసుకుని ఈ విధంగా ఒత్తుకొని హోల్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వడలను ఆయిల్లో వేసి ఈవెన్గా వేగేటట్టు వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు తిప్పి వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయ్యే అరటికాయ వడలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని